గోరఖనాథుడు గొప్ప సిద్ధి పొందిన యోగి. భారతీయ చరిత్రలో యోగిక సంప్రదాయంలో ఆయన ఎన్నో విధాలలో ఒక ధ్రువతారగా వెలుగొందుతూ ఉంటారు. ఆయన గురువు మత్స్యేంద్రనాథుడు. మత్స్యేంద్రనాథుణ్ణి అప్పటి ప్రజలు శివుడి అంశగానే చూసేవారు. ఆయన శివుడికి ఏమాత్రం తక్కువ కాదనుకునేవారు. ఆయన కాస్త ఆలస్యంగా వచ్చారంతే తప్ప ఆయన్ని శివుడంతటి వాడుగా చూసేవారు అంతా. గోరఖనాథుడు ఆయన శిష్యుడు. గోరఖనాథుడికి గురుభక్తి చాలా చాలా ఎక్కువ. మత్స్యేంద్రనాథుడు ఇది గమనించి ఈ యువకుడు ఇలా చాలా తీవ్రంగా ఒక సైనికుడులాగా తెలుసా తీవ్రంగా మారిపోతున్నాడని అర్థమవుతుంది. గురువు మీద ప్రేమ భక్తి ఎంత తీవ్రంగా మారిపోయిందంటే అతను ఒక యోగిలా కాకుండా సైనికుడిలా మారిపోతున్నాడు. అందువల్ల గురువు అతన్ని హిమాలయాలకి వెళ్ళి ఒక 14 ఏళ్లు సాధన చేయమని ఆదేశించాడు. అందుకే ఆయన వెళ్ళిపోయాడు. కాని ఆయన ఎలాంటివాడంటే ఆయన సాధన అంతా చేసేది ఆయన గురువు చెప్పాడనే తప్ప మరి ఏమీ లేదు. ఆయనకి అన్నీ తన గురువే. చాలా తీవ్ర భక్తి అతనిది. అతను హిమాలయాల్లో తపస్సు చేస్తూ కూడా 14 ఏళ్లపాటు ప్రతిరోజు ప్రతిక్షణం లెక్క పెడుతూ ఉండేవాడు. 14 ఏళ్లు ఎప్పుడు ముగుస్తుంది, గురువుని తిరిగి ఎప్పుడు కలవాలా అని ఎదురుచూసేవాడు. అదే సమయంలో సాధన కూడా చేసేవాడు. ఈ 14 ఏళ్ల సాధన వల్ల అతడు ఎన్నో శక్తులను కూడా పొందాడు. వాటిని అసలు వాడలేదు కూడా, కాని ఆ శక్తుల గురించి అతనికి తెలుసు. ఇక అతను తిరిగొచ్చాడు. అతను డెక్కన్ పీఠభూమి మొదలయ్యే పర్వతం వద్దకు వచ్చాడు. పశ్చిమ కన్నుములు అక్కడి నుండి మొదలవుతాయి. దక్షిణ బొంబాయికి 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఆ పర్వతాన్ని గోరఖనాథ పర్వతం అని పిలుస్తారు. ఆయన పేరే పెట్టారు. ఈవెన్ టుడే దేర్ పీపుల్ ఐ హాడ్ ద థింగ్ ఆఫ్ బీయింగ్ విత్ దెం ఫర్ సమ్ టైమ్. ఆయన ఆ సాధన చేసిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చారు. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. నడిచి హిమాలయాలు ఎక్కి 14 ఏళ్లు తపస్సు చేసి తిరిగి మళ్లీ ఇంత నడిచొచ్చారు. ఇదంతా ఒకే ఒక్క తీవ్రమైన ఆలోచన భావం కోసం. అదేంటంటే కేవలం తన గురువు సాన్నిధ్యంలో ఉండాలి అని. ఇది చిన్న విషయం కాదు, సాధారణ ప్రక్రియ అంతకన్నా కాదు. నడిచి హిమాలయాలకి 14 ఏళ్లు వేచి ఉండి తిరిగి మళ్లీ కిందకి ఇంత నడిచి రావడం సులభం కాదు. ఆయన తిరిగి వచ్చాక మత్స్యేంద్రనాథుడు ఉన్న గుహ బయట ఒక సన్యాసి ఉన్నాడు, ఒక యోగి. ఆ గుహకి కాపలా కాస్తున్నాడు. ఇలా రాగానే ఆ యోగి గోరఖనాథుణ్ణి ఆపి, నువ్వు లోపలికి పోలేవు అన్నాడు. అప్పుడు గోరఖనాథుడు, ఏంటి నేను లోపలికి పోకూడదా? నా గురువును చూడొద్దంటారా? నేను 14 ఏళ్లు ఎదురుచూస్తూ ఉన్నాను అన్నాడు. అయినా ఒప్పుకోలేదు ఆ యోగి. గోరఖనాథుడికి కోపం వచ్చింది. ఆ యోగిని పక్కకు నెట్టి గుహలోకి వెళ్ళిపోయాడు. గుహలోకి ఆయన వెళ్ళినప్పుడు మత్స్యేంద్రనాథుడు లేడు, తన గురువు కనిపించలేదు. అతనికి దుఃఖం వచ్చింది. వెంటనే గుహలో నుంచి బయటికి వచ్చి ఆ యోగితో, నా గురువు ఎక్కడున్నాడు అని అడిగారు. ఆ యోగి, నేను చెప్పను అన్నాడు. లోపలికి వెళ్లొద్దు అన్నాను, నువ్వు నన్ను కాదని గుహలోకి వెళ్ళావు, నేను నీకు చెప్పను అన్నాడు. అప్పుడు గోరఖనాథుడు ఏం చేశాడంటే అతని నిగూఢ శక్తుల్ని ఉపయోగించి ఆ యోగి మెదడులో ఉన్న విషయాన్ని గ్రహించాడు. వెంటనే గురువు ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయాడు. తన గురువు దాగి ఉన్న ప్రదేశాన్ని కనుక్కున్నాడు కూడా. అక్కడికి వెళ్ళగానే అక్కడ గురువుగారు మరొక యోగి దగ్గర ఇతనిని ఉద్దేశించి ఒక సందేశం వదిలి వెళ్లారు. అతను మరొక 14 సంవత్సరాలు హిమాలయాలకి వెళ్లాలని. ఎందుకంటే అతనికి నేను ఇచ్చిన సాధనను అతను దుర్వినియోగం చేశాడు. అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఇచ్చాను ఆ విద్య, కాని అతను మరొకరి మెదడులోకి ప్రవేశించడానికి ఉపయోగించాడు. ఏ యోగి ఆ పని చేయకూడదు. మరో 14 ఏళ్ల శిక్ష. అప్పుడు గోరఖనాథుడు అడిగాడు, సమయం తగ్గడానికి ఏదైనా మార్గం ఉందా అని. అప్పుడు ఆ యోగి, నువ్వు గనుక అసాధ్యమైన ఒక భంగిమలో కూర్చుంటే నీ సమయం సగానికి తగ్గి 7 ఏళ్లలో పూర్తవుతుంది అన్నాడు. ఆ అసాధ్యమైన భంగిమ ఏంటంటే, అతను కేవలం తన ఎడమకాలి మునివేళ్ల ఆధారంతో కూర్చుని కాలి మడమ మూలాధారం మొదట్లో ఆంచి కుడికాలు ఇలా ఎడమతొడ మీద ఉంచి అలాగే తపస్సు చేశాడు. అర్థమైంది కదా?
మునివేళ్ల ఆధారంతో కూర్చుని కాలి మడమ మూలాధారం మొదట్లో ఆంచి కుడికాలు ఇలా ఎడమతొడ మీద ఉంచి తపస్సు చేశాడు 7 ఏళ్లపాటు. అయితే 14 ఏళ్ళు లేదా 7 ఏళ్ల కఠిన సాధన. కఠిన సాధన పూర్తి చేసి వెనక్కి వచ్చాడు ఆయన. ఇంకా చాలా చాలా కథలున్నాయి. మత్స్యేంద్రనాథుడు గోరఖనాథుడి అతి ప్రేమని ఎలా నిలువరించాడో చెప్తాయి. ఎన్నో సంఘటనలున్నాయి. ఎలా గోరఖనాథుడి తీవ్రమైన ప్రేమ అతణ్ణి ఎన్నోసార్లు అనుశాసనం తప్పి ప్రవర్తించేలా చేశాయో, మత్స్యేంద్రనాథుడు ఎలా దాన్ని ఎన్నో మార్గాలలో నిలువరిస్తూ ముందుకు నడిపించాడో చెప్పే ఎన్నో కథలున్నాయి. ఎందుకంటే గురువుకి శిష్యుడి శక్తి తెలుసు, ఇతనికి ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉందని తెలుసు. కానీ అతనిలో ఉన్న తీవ్రమైన అగ్నికి ఒక సరైన మార్గనిర్దేశం, స్థిరత్వం ఎంతో అవసరం. గోరఖనాథుడు అలా ఆయన గురువు కాలం చేసిన తర్వాత భారతదేశంలో ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమాలకు ఆద్యం పోశాడు. అది మీరందరూ తెలుసుకోవాలి. మీకు ఎవరి చెవిలోనైనా పెద్ద గుండ్రని రింగులాంటిది ఉండి కనబడితే సాధారణంగా ఆ రింగు ఎముకతో చేసి ఉంటుంది. వాళ్లని గోరఖనాథీలు అంటారు. ఈరోజుకి గోరఖనాథీలు ఒక చేతికర్ర, ఒక కుక్కని తమతో ఉంచుకుంటారు. వాళ్లకి కుక్కలంటే ప్రేమ. కుక్కని భుజాల మీద మోస్తారు, దాన్ని నడిపించరు. ఎల్లప్పుడూ వాళ్ల కుక్కలు కారు నలుపు రంగులో మాత్రమే ఉంటాయి. ఇంకే రంగు కుక్క ఉండదు, కేవలం నలుపు రంగు కుక్కలే. వాళ్లకి వాళ్ల కుక్కలంటే ఎంతిష్టమంటే వాటికి బ్రహ్మాండంగా తిండి పెడతారు. ఆ కుక్కలు బలిష్టంగా చక్కగా ఉంటాయి. పైగా వాటిని నడవనెవరు, ఎత్తుకుని నడుస్తారు. 100 మైళ్ళు అలాగే నడుస్తారు. గోరఖనాథీలు సాధారణంగా ఈ రోజుల్లో అయితే నాథీలు అని పిలుస్తున్నారు, లేదా కాన్ఫర్ట్ అని పిలుస్తూ ఉంటారు వాళ్ళని. ఎందుకంటే వాళ్ల చెవుల్లో చిల్లులు ఉంటాయి కాబట్టి వాళ్ళని కాన్ఫర్ట్ అని పిలుస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు చాలా తీవ్రంగా ఉంటారు. వారి పరంపర ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఇంకా నడుస్తూనే ఉంది. నిజమైన సాధకులు వాళ్ళు. 1000 ఏళ్లు గడిచినా కూడా ఇంకా ఉన్నారు. ఒక నాథీల ఆశ్రమం ఉంది. ఎందరో సిద్ధి పొందిన నాథీలు సమాధులు ఉన్నాయి కూడా అక్కడ. సిద్ధి పొందిన వారికి మాత్రమే రాళ్లతో సరైన సమాధులు కడతారు. మిగిలిన వారిని చెట్ల కింద పాతి పెడతారు. కాబట్టి మనకి ఇందరి సమాధులు కనబడతాయి. అవి ఆ పద్ధతి గొప్పతనాన్ని, ఆ సాధన వల్ల ఎందరో సిద్ధి పొందిన విషయాల్ని తెలియజేస్తాయి.